నెంబర్ వన్, ఆయన నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న పాపము అనే సమస్యలో నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. నెంబర్ టూ, ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడో తెలుసా? ఈ శరీరము శాశ్వతమైంది కాదు. బైబుల్ సెలవిస్తా ఉంది అధిక బలము నెడల 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. మట్టి అయినది కడకు మట్టిలో చేరిపోతుంది, మన్ను అయినది కడకు మట్టిలో చేరిపోతుంది, ఈ శరీరము మరలా భూమిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ దానిని పంపించిన దేవుని దగ్గరకు చేరాలి. అలా చేరవలసిన సమయంలో నీ ఆత్మను మలినం చేసుకొని నీ ఆత్మను పాపంతో పాడు చేసుకున్నట్లయితే దానికి ప్రతిఫలం మరలా నరకమే. అది చేరవలసింది పరలోకము, కానీ శరీరంతో నువ్వు చేసిన పాపం వల్ల అది చేరుకునేది నరకమే. కాబట్టి నీ ఆత్మకు దారి చూపించడానికి, నిన్ను పరలోకానికి చేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ డెవిల్ అండ్ దిస్ లివింగ్ గాడ్, సైతానుకు ప్రేమ కలిగిన జీవం కలిగిన దేవుడికి ఉన్న గొప్ప డిఫరెన్స్ ఏంటో తెలుసా? సైతాన్ అంటాడు ఎంజాయ్ టుడే సఫర్ లేటర్ అంటాడు. ఏమంటాడు సైతాన్ అంటాడు? ఎంత ఎంజాయ్ చేస్తావో అంత ఎంజాయ్ చేయి, ఎంత సుఖిస్తావో అంత సుఖించు, అల్పకాల పాప భోగాల్లో ఈ శరీర ఇచ్చల్లో ఎంతగా నీ శరీరాన్ని కువ పెట్టుకుంటావో అంతగా కువ పెట్టు, ఇప్పుడు కాబోతే ఎప్పుడు నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు? సాధారణంగా నేను రక్షించబడిన రోజుల్లో కాలేజీలో నా ఫ్రెండ్స్తో పాటు తిరగకుండా నా ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేయకుండా ఉన్నప్పుడు నన్ను చూసి అయ్యో పిచ్చోడు జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఏమిటి ఏమిటంట? యవ్వనమంట ఐస్ క్రీమ్ లాంటిదట పాపం. ఎలాంటిది? యవ్వనము ఐస్ క్రీమ్ లాంటిదట అంటారు సాధారణంగా. యవ్వనం ఐస్ క్రీమ్ లాంటిది, కాబట్టి ఎప్పుడు ఎంజాయ్ చేయాలో అప్పుడే ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఏమైపోద్ది? కరిగిపోద్దంట బాబోయ్, కరిగిపోద్దా? సైతాను అదే అంటాడు, ఒక పిచ్చోడా యవ్వనం ఐస్ క్రీమ్ లాంటిదిరా, ఎంజాయ్ చేయి, ఆ తర్వాత ఎయిడ్స్ వచ్చినా పర్వాలేదు, ఆ తర్వాత నీ చదువు పాడైపోయినా పర్వాలేదు, నువ్వు దిక్కుమాలిన వాడిగా అడ్డగాడిదిగా రోడ్ల మీద తిరిగినా పర్వాలేదు, జీవితాంతం పిచ్చివాడిగా భిఖారిలాల్లుగా తిరిగినా పర్వాలేదు, ముందు మాత్రం ఎంజాయ్ చేయి. అదే సైతానిచ్చే పిచ్చి సలహా, ఎంజాయ్ టుడే సఫర్ లేటర్. బట్ గాడ్ సేస్ మై చిల్డ్రన్ సఫర్ నౌ. ఈ పాపపు ఇష్టమైన లోకంలో పరిశుద్ధంగా జీవించే వాడికి సుఖము లేదు. ఎటు చూసినా పాపము పెట్టరాగిపోతున్న ఈ నీచమైన ప్రపంచంలో నీతిగా బ్రతికేవాడికి చోటు లేదు, కానీ అది కేవలం కొంతకాలం మాత్రమే. సఫర్ నౌ బట్ ఎంజాయ్ ఫర్ ఎవర్. కొంచెము కాలము శ్రమ పడండి, కొంచెము కాలం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం వల్ల, నిజమే నువ్వు నీతిగా జీవించడం వల్ల తోటి వారి వల్ల కార్లు కొనుక్కోలేకపోవచ్చు, నీతిగా జీవించడం వల్ల తోటి అన్యాయంగా సంపాదించే వారి వలె నువ్వు ఇళ్ళు ఇల్లు స్థలాలు పొలాలు కొనలేకపోవచ్చు, అన్యాయంగా జీవిస్తూ మేడలు మిద్దెలు కట్టే వారి వలె నువ్వు కూడా మేడలు మిద్దెలు కట్టలేకపోవచ్చు. కానీ ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మేడలు మిద్దెలు అన్యాయంగా డబ్బు సంపాదించి కట్టేవాళ్ళు దాన్ని విడిచిపెట్టి పోతారు ఒకరోజు. ఎంత కోటీశ్వరుడైనా ఎంత డబ్బు సంపాదించిన వాడైనా బ్యాంకులో పాపిష్టి పనుల ద్వారా డబ్బు సంపాదించి కూడబెట్టుకున్నా స్థలాలు పొలాలు ఎన్ని కొనుక్కున్నా ఒకరోజు వాడు ఏం చేస్తాడు? దాన్ని విడిచిపెట్టి పోతాడు. సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు భలే ఆలోచనలు వస్తూ ఉంటాయి. పెద్ద ప్యాలెస్లో ఉంటాడు, విశాలమైన గదిలో ఉంటాడు, ఎంతో మెత్తని పరుపు మీద పడుకుంటాడు. వాడు పరుపు మీద పడుకుంటే 3 ఫీట్ లోపలికి వెళ్తాడు, అంత సుఖం పాపం. వెంటనే ఏసీ ఆన్ అయిపోతుంది, దానికి మళ్ళీ టెంపరేచర్ సెట్టింగ్ కొత్తగా పెట్టారు. వాడు ఎక్కడో పైనుంచి చిన్న బటన్ నొక్కితే చాలు కింద వాళ్ళు వెంటనే వచ్చి ఏం చేస్తారు? కాఫీ కావాలండి,
పాలు కావాలండి, జ్యూస్ కావాలండి, ఏం తెమ్మంటారండి? ఎంత సుఖమో వీడికి, ఎంత స్థలం, ఎన్ని స్థలాలు ఉన్నాయో, ఎన్ని పొలాలు ఉన్నాయో, ఎంత డబ్బు ఉందో తెలియదు. ఒకరోజు గుటుక్కుమన్నాడు. ఏమన్నాడు? గుటుక్కుమన్నాడు. ఇప్పుడు వీడిని తీసుకెళ్ళి ఎంత పెద్ద ప్యాలెస్లో పాతి పెడతారు కదండి, అవునా కదా? పెద్ద ప్యాలెస్లో వాడుకున్న 20-30 ఎకరాల భూమిలో వీడిని పాతి పెడతారు, అంత పెద్ద గొయ్యదవి, అవునా? వాడు ఎంత కోటీశ్వరుడైనా ఎంత ప్యాలెస్లో ఉన్నా వాడిని మాత్రం మళ్ళీ 2.5-6 ఆ 2.5 ఫీట్ విడుతు 6 ఫీట్ ఏమో పొడువు, దాంట్లో పెట్టేసి క్యాప్ వేస్తారు, మూత పెట్టేసి తీసుకెళ్ళి ఏం చేస్తారు? గొయ్యి తవ్వి ఆ గోతులు పడేస్తారు. ఇప్పుడు వాడికి ఫ్యాన్ లేదు, ఫ్యాన్ ఉందా? భలే ఆశ్చర్యం వేస్తే వాడంత పెద్ద ప్యాలెస్లోనే బతకలేకపోయాడే, ఇప్పుడు వీడు ఈ గుంటలో ఎలా పోతున్నాడు, ఈ గుంటలో ఎలా అడ్జస్ట్ అవుతున్నాడు? తప్పదు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ లోకంలో సుఖభోగాలను కోరుకున్నట్లయితే ఆ తర్వాత సఫరింగ్ తప్పదు. కానీ ప్రియ సహోదరి, సహోదరులారా, గమనించండి, మన జీవితంలో ఈ లోకంలో నీతిగా బ్రతకడం వల్ల, పరిశుద్ధంగా జీవించడం వల్ల, లోకస్తుల వలే నువ్వు సుఖభోగాలు పొందుకోలేకపోవచ్చు, లోకస్తుల వలే నువ్వు మేడ మిద్దులు కట్టుకోలేకపోవచ్చు, కానీ నువ్వు అనుభవించే శ్రమలు, నువ్వు కలిగి ఉన్న కన్నీరు కేవలము కొంచెము కాలమే. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో దేవునికి ఏమైపోతున్నాడు? ఏమైపోతున్నాడు? బంగారు లోకాన్ని ఇవ్వబోతున్నాడు. బైబుల్ సెలవిస్తూ ఉంది, పరలోకంలో ఉన్న రోడ్లట 4 ట్రాక్ ఉంటాయో, 6 ట్రాక్ ఉంటాయో, 8 ట్రాక్లు ఉంటాయో, మరి ఎక్స్ప్రెస్ హైవేస్ ఉంటాయో, 1500 మైళ్ళ పొడవు, 1500 మైళ్ళ వెడల్పు, 1500 మైళ్ళ ఎత్తు. ఎవరో లెక్కలు వేశారు, ఒక్కొక్కడికి కనీసము 5 ఎకరాల స్థలం ఉంటుందంటే ఎడవ మాకండి, నాకు బంజారా హిల్స్లో 200 స్క్వేర్ యార్డ్స్ లేదే, నాకు జూబ్లీ హిల్స్లో కనీసం తలదాచుకోవడానికి కొద్దిపాటి స్థలం లేదే, లేదు నాకు హైటెక్ సిటీ దగ్గర కనీసం ఒక ఫ్లాట్ అన్న ఉంటే బాగుండేదే, ఎడవ మాకు. పరలోకంలో బంగారపు వీధులు కలిగిన ఆ లోకంలో దేవుడు కొన్ని ఎకరాల స్థలాన్ని నీకు నాకు దేవుడు ఇవ్వబోతున్నాడే. ఎంతకాలం? ఎంతకాలం? సఫర్ హియర్, ఎంజాయ్ దేర్ ఫర్ ఎవర్. శాశ్వతము పరలోకంలో నువ్వు సంతోషించడానికి దేవుడు అంటున్నాడు, కొంతకాలము ఈ లోకంలో శ్రమలు అనుభవించండి, కష్టాలను ఓర్చండి, కానీ మీకు విశ్రాంతిని ఇస్తాను, శాశ్వతమైన విశ్రాంతిని ఇస్తాను. సైతాన్ అంటాడు, ఎవడకు తెలుసు పరలోకం ఉందో లేదో, ఎవడకు తెలుసు ఆడ బంగారు వీధులు ఉన్నాయో లేదో, ఎవడకు తెలుసు? కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడే ఎంజాయ్ చేయి. ఎంత ఎంజాయ్ చేయగలవో అంత ఎంజాయ్ చేయి. ప్రసంగి 11వ అధ్యాయం అనుకుంటాను, చూడండి, ప్రసంగి 11:9 యవనుడా నీ యవ్వనమందు సంతోషపడుము. బ్రదర్స్ ఎంజాయ్, నీ యవ్వనమందు సంతోషపడుము. చక్కని వాక్యం చెప్తాను మీకు, వినండి. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమో, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. నీ ఇష్టం, నీకు ఏ కోరిక పుడితే ఆ కోరిక నెరవేర్చుకో, ఎలా జీవించాలనిపిస్తే అలా జీవించు, నీ దృష్టికి ఏం చేయాలనిపిస్తే అలా చేసే, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు. బాగుంది లేదా? బాగుందని వాళ్ళు చెప్పడం కొట్టండి, అయితే ప్రమాదం. బట్ ఎప్పుడైనా సరే బట్ వచ్చిందయా అంటే ఇంకా బిట్ ఆఫ్ పాయిజన్ అని అర్థం, అవునా? అంతా చెప్పేసిన తర్వాత కానీ అన్నారు అనుకోండి, ఇంకా మిగిలినంతా కూని అని అర్థం, అంతే కదా? ఏమండి ఆ అమ్మాయిని మేము చేసుకుందాం అనుకుంటున్నామండి, మా అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నామండి, మీరు ఏమంటారంటే, అబ్బో ఆ అమ్మాయి చాలా బాగుంటుందండి, చాలా చక్కగా ఉందండి, కానీ ఏంటండి, కానీ నాకు ఎందుకులేండి, మీరేదో చేసుకోండి చేసుకోండి, ఆగండి బాబు మీరు అంతా చెప్పేసి మళ్ళీ కాని అని చెప్పేసి నాకెందుకులేండి, మీ ఇష్టం చేసుకునేది మీరు అని అనుభవించేది మీరు, నాకెందుకంట, ఇంకంతే వెళ్తాడు ముందుకి, ఊరు నా ఏంటి మొత్తం చెప్పాల్సిందని చెప్పి కానీ అన్నాడు ఏమిటి? అందుకే సాధారణంగా కానీ అన్న తర్వాత ఇంకా మిగిలిందంత ఏమిటి? కూని, ఎంజాయ్.
యవనస్తుడా ఎంజాయ్ చేయి. నీ కళ్ళు ఏమి చూడాలనిపిస్తే దాన్ని చూడని, నీ చెవులు ఏమి వినాలనిపిస్తే వాటిని వినవేయి, నీ శరీరం వేటిని అనుభవించాలని ఆశపడుతుందో వాటిని అనుభవించని. ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు, ఎక్కడికి పోవాలి అక్కడికి పో. కానీ ఏమిటంట, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుక. అన్నీ చేయి కానీ ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు ఎరా, ఆ రోజు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఎందుకు చేసావు పిచ్చి పని, ఎందుకు ఆ జీవితాలతో ఆటలాడావు, ఎందుకు మోసాలు చేశావు, ఎందుకు దొంగతనాలు చేశావు చెప్పు. దేవుడు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని బట్టి లెక్క అడగబోతున్నాడు. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ ఎవరికి తెలియదు బ్రదర్, అవునా కదా. మనకున్న గొప్ప ధైర్యం ఏమిటంటే, బ్రదర్ నేను పాపిష్టి పనులు చేసినప్పుడు ఎవడో చూడలేదు బ్రదర్, చక్కగా మేనేజ్ చేసేసి కప్పిటేషన్ బ్రదర్, నోబడీ నోస్ బ్రదర్. అవునా, బైబిల్లో దేవుడు ఏమన్నా తెలుసా, ఆకాశమా ఆలకించు భూమి చెవియొక్కు, మిమ్మల్ని ఇద్దరినీ సాక్షులుగా పెడుతున్నాను, ఈ పాపిష్టి ప్రజలు చేసే ప్రతి పాపము నిమిత్తము సాక్ష్యము చెప్పు. నువ్వు అనుకోవచ్చు ఎవడో సాక్ష్యం చెప్పడు, మా ఆవిడ చాలా మంచిది పాప, నా గురించి అస్సలు ఎప్పుడు ఏం చెప్పదు. అవునా, మా ఆయన చాలా మంచివాడు కాబట్టి నా గురించి ఎప్పుడు నెగిటివ్ ఏం చెప్పడు. అవునా, నీ కొడుకు నీ దృష్టిలో చాలా మంచివాడు కాబట్టు కావచ్చు, కారణము కాకి పిల్ల, కాకి ముద్దు కాబట్టి. మా అబ్బాయి బంగారం అండి, మా అమ్మాయి సింగారం అండి చెప్పుకోవచ్చు, కానీ దేవుడు తీర్పు దినాన ఆకాశమా భూమి వీళ్ళ గురించిన చరిత్ర ఏమిటో ఒక్కసారి 70 mm లో చూపించండి అంటే చాలు, మొత్తం ప్లే మొదలైపోద్ది. నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఎటువంటి నీచమైన కార్యాన్ని చేశావో దేవుడు నీ కళ్ళ ఎదురుకు తీసుకురాబోతున్నాడు, అందరం ముందు నీ బతుకును బయట పెట్టబోతున్నాడు. అప్పుడు అందరూ నోటి మీద వేళ్ళు వేసుకుంటూ ఓరి 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 ఓరి, ఇంత చరిత్ర ఉందా బ్రదర్కి, ఇంత చరిత్ర ఉందా సిస్టర్కి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ చరిత్ర ఒకరోజు బయటకు రాకుండా ఉండాలి, అది సమాధి చేయబడాలి. అంటే కేవలము యేసుక్రీస్తు యొక్క రక్తములో నిన్ను నీ పాపాలను కడుక్కుంటే తప్ప నువ్వు చేసిన ఏ పాపము ఆ రోజు దాచిపెట్టబడదు. కేవలము యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారు మాత్రమే. ఎవరైతే తమ జీవితాలను యేసయ్యకు అప్పగించుకొని, ప్రభువా నేను పాపిష్టి వాణ్ణి, నా జీవితం పాపిష్టి జీవితం, నన్ను క్షమించు నాయన, నీ రక్తంలో సంపూర్ణంగా నా పాపములను కొట్టివేయ్యా అని ఏ పాప అయితే మనస్ఫూర్తిగా తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడతాడో ఆ పాపి యొక్క పాపాలను ఏసే ఏం చేస్తాడు, కొట్టేస్తాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మరలా నీ పాపములు నేను జ్ఞాపకము చేసుకోను. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం నేను తెలుసా, యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రియ సహోదరా, సహోదరి, యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా, నీకు నాకు రావలసిన పాప శిక్షను సంపూర్ణంగా కొట్టేయడానికి. నువ్వు నేను చేసిన పాపిష్టి పనులు మన వెనుక తరుముతూ ఉండగా దాని వాటి యొక్క భీతి నుంచి, భయము నుంచి, ఎక్కడ బయట పడిపోతుందో నా బ్రతుకు అనే దడ నుంచి విడిపించడానికి యేసు లోకానికి వచ్చాడు. ఇంకా నీ జీవితంలో నీ పాపిష్టి జీవితంలో నీ పాపాలు చేసుకుంటే ముందుకెళ్తావా, లేక ఒకరోజు దేవుడు కడగబోతున్నాడు కాబట్టి జాగ్రత్త పడి నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడతావా. ఒకనొక సమయంలో మార్టిన్ లూథర్ అనే భక్తుడు, చాలా భక్తిపడు, చాలా ప్రార్థనపడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్న సమయంలో, వాక్యము గురించిన కామెంటరీస్ రాస్తూ ఉన్న సమయంలో, పుస్తకాలు రాస్తూ ఉన్న సమయంలో సైతాన్ గారు ప్రత్యక్షమయ్యాడు. సైతాన్గాడు ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి పెద్దదో పుస్తకాలు రాస్తున్నావేమిటి, నీతి పుస్తకాలు అని చెప్పి నెమ్మదిగా ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పేర్చడం మొదలుపెట్టాడు ఈ మార్టిన్ లూథర్ గారి ముందు.
అలా ఇటుకలు పేర్చి 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 ఒక చిన్న గోడలా తయారు చేశాడు. చూస్తే ప్రతి ఇటుక మీద మార్టిన్ లూథర్ గారు చేసిన పాపాలన్నీ రాయబడి ఉన్నాయి. ఇన్ని పాపిష్టి పనులు చేసి, ఇన్ని వేషాలు వేసి, ఇప్పుడేదో పెద్ద బైబిల్ని పట్టేసుకుని, ఇప్పుడేదో పెద్ద నీతిమంతుడిగా మారిపోతే నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా అనేసరికి భయపడిపోయాడు, అదిరిపోయాడు. నిజమే కదా, నా గతము భయంకరమైందే కదా, నేను చేసిన పాపాలు భయంకరమైనవే కదా అని అనుకుంటూ ఉన్న సమయంలో అయ్యో అని ఇలా అన్నాడు. ఇంకు పాత్ర ఉంది, ఒక్కసారిగా చేయి తగిలి వెళ్ళి ఆ గోడకు చిమ్మినప్పుడు ఈ రెడ్ ఇంక్, ఈ ఎర్రని కలం, ఎర్రను సిర, ఈ ఎర్రని సిర ఎప్పుడైతే వెళ్ళి ఆ గోడ మీద చిమ్మేసరికి ఒక్కసారిగా తన పాపాలన్నీ కూడా ఆ ఎర్రని ఆ రక్తము కలర్లో ఉన్న సిరాతో నింపబడినప్పుడు అప్పుడు చూస్తే ఎక్కడా కూడా పాపాన్ని చదవడానికి వీలు లేకుండా ఏమైందో తెలుసా, ఈ ఎర్రని సిర కప్పేసి. ఎప్పుడైతే ఈ ఎర్రని రక్తము కలర్లో ఉన్న సిర వెళ్ళి గోడ మీద ఉన్న పాపాలను కప్పేసిందో అప్పుడు మార్టిన్ లూథర్ అంటున్నాడు, సైతానా నేను పాపిష్టి వాడిని, నేను చేసిన పాపాలు భయంకరమే, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము నా పాపములను సంపూర్ణంగా కప్పివేసింది, నా పాపములను తుడిచివేసింది, కాబట్టి ఇక మీదట ఆ పాపాలకు నా మీద అధికారము లేదు. ప్రియ సహోదరి సహోదరుడు చెప్పగలవా, బ్రదర్ నా పాపములను యేసుక్రీస్తు యొక్క రక్తములో కడుక్కున్నాను, నా పాపములు యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడిగి వేయబడినా, ఇప్పుడు నా పాపమునకు ఆ పాపం వల్ల వచ్చే శాపమునకు నరకమునకు నా మీద అధికారము లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు నా పాపాల కోసం మరణించాడని, నా కోసం రక్తం చిందించాడని విశ్వసించాను. ధైర్యంగా చెప్పగలవా ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడో తెలుసా? మొదటిగా నీవు కలిగి ఉన్న పాపము నుంచి నిన్ను విడిపించడానికి, రెండోదిగా ఈ లోకంలో నీతిగా పరిశుద్ధంగా జీవించి శ్రమ నొందిన వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన శిలువ మీద నీకోసం నా కోసం వ్రేలాడాడు. లండన్ మహాపట్టణము, ప్రపంచంలో ఉన్న గొప్ప పట్టణాల్లో లండన్ ఒకటి. ఆ లండన్ పట్టణాన్ని కొలవాలి అంటే ఒక సెంటర్ స్పాట్ ఉంది, ఆ సెంటర్ స్పాట్ పేరు ఏమిటంటే చారింగ్ క్రాస్. ఆ స్థలం పేరు ది చారింగ్ క్రాస్. ఒక సమయంలో ఒక చిన్న బాబు దారి తప్పిపోయాడు. దారి తప్పి ఎటు పోవాలో తెలియక అటు ఇటు బిక్కు బిక్కుగా చూస్తున్న సమయంలో పోలీసులు కంటపడ్డాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఆ బాబును ప్రశ్నించాడు, నాయన నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ ఫాదర్ పేరు ఏమిటి, ఎక్కడుంటావు నువ్వు, నిన్ను మీ ఇంటికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నావు, ఎలా తీసుకెళ్ళాలి చెప్పు అని ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ కుర్రవాడి దగ్గర ప్రశ్నలకు జవాబు దొరకలేదు. బిక్కు బిక్కుమంటూనే ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఏమన్నాడు తెలుసా, సార్ ఒక్క పని చేస్తారా, ఏమిటయ్యా ఏం చేయమంటావు చెప్పు, నిన్ను మీ ఇంటికి చేర్చాలనుకుంటున్నావు, అదే సార్ ఒక పని చేస్తారా చెప్పు ఏం చేయమంటావో, నన్ను ఆ క్రాస్ దగ్గరకు తీసుకెళ్తారా, ది క్రాస్ దగ్గరికి తీసుకెళ్తే, ఆ క్రాస్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ నుంచి నేను సులువుగా మా ఇంటికి నేను వెళ్ళిపోగలనండి, అక్కడ నుంచి ఐ కెన్ గో హోమ్ టు బి విత్ మై ఫాదర్, కెన్ యూ ప్లీజ్ టేక్ మీ టు ది క్రాస్. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆ క్రాస్ దగ్గరకు ఆ కుర్రవాడు చేరితే చాలు, అక్కడి నుంచి తను తన ఇంటికి క్షేమంగా చేరుకుని పోగలడు. ఈరోజు తప్పిపోయిన మనిషి పాపము చేసి దేవునితో సహవాసం కోల్పోయి తప్పిపోయిన మనిషి, ఇష్టానుసారంగా జీవించే మనిషి, పరలోకానికి వెళ్ళాలి ఎటు వెళ్ళాలో తెలియక అల్లాడిపోతున్న మనిషి పరలోకానికి వెళ్ళాలి అని అంటే దారి తెలుసుకోవాలంటే ప్రతి మనిషి చేరవలసిన చోట ఏమిటో తెలుసా, ద క్రాస్, శిలువ దగ్గరికి మనము చేరాలి. శిలువ దగ్గరికి చేరినప్పుడే ప్రతి మనిషి తెలుసుకోగలడు పరలోకానికి అక్కడి నుంచి ఎలాగా వెళ్ళగలడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ క్రాస్ దగ్గర నువ్వు చేరావా, నీకోసం నా కోసం సిలువ వేయబడిన ఆ యేసుక్రీస్తు యొక్క పాదాల చెంతకు నువ్వు చేరావా. ఆ క్రాస్ దగ్గరికి చేరితేనే పాపి ఏం కనుక్కోగలడు, ఏం కనుక్కోగలడు, పరలోకానికి
దారిని కనుగొనగలడు, రక్షకుణ్ణి కనుగొనగలడు, రక్షకుడు చూపించే మార్గాన్ని కనుక్కోగలడు. ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడో తెలుసా? నీ కోసం శిలువలో మరణించి నీకు పరలోకానికి దారిని చూపించడానికి. అందుకే అని అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప నా దగ్గరికి రాకుండా, నా చెంతకు చేరకుండా ఈ లోకంలో ఏ ఒక్కడు పరలోకానికి రాలేడు. వచ్చావా ఆ క్రాస్ దగ్గరికి? చేరావా ఆ క్రాస్ దగ్గరికి? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మనిషి పాపములోను పాపపు సంఖ్యలలోను బందీ అయిపోయి నెమ్మది సమాధానం లేక అల్లాడిపోతూ ఉండగా, పాపపు సుడిగుండంలో పడి ఉక్కిరి బిక్కిరైపోతూ ఉండగా, నశించిపోతున్న మనిషిని మానవాళిని రక్షించడానికి నీ ప్రియ కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించావు. ఆయన శిలువలో చేసిన ఆ త్యాగము ద్వారా, ఆయన సలిపిన ఆ యాగము ద్వారా నాయనా మాకు అనుగ్రహించిన ఉచిత రక్షణ కొరకే మీకు వందనాలు. ఎందరైతే నీ ప్రియ కుమారుని అంగీకరించిరో వారందరికీ నాయన నీ బిడ్డలుగా నీ కుటుంబ సభ్యులుగా భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ శరీరము శాశ్వతము కాదు, మేము సంపాదించే సిరి సంపదలు ఆస్తిపాస్తులు శాశ్వతము కాదు, కానీ పరలోకము శాశ్వతమైంది. అక్కడ తలదాచుకోవడానికి చోటు లేకపోతే ఎంత దౌర్భాగ్యము, ఎంత దురదృష్టకరము అని గ్రహించి ఈరోజు ప్రభువా, ఎందరైతే నాయన నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారో వారందరినీ ప్రభువా ఈరోజే నీ బిడ్డలుగా అంగీకరించి వారి పాపములను నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తములో కొట్టివేసి సంపూర్ణ విడుదలను ప్రభువా ప్రసాదించమని, పరలోకంలోనైనా వీరి కోసం దాచి ఉంచిన సకల ఆశీర్వాదాలు ప్రభువా ఇహమందును పరమందును అనుభవించులాగిన సహాయము చేయమని, యేసు అనే నీ శ్రేష్టమైన కుమారుని ద్వారా ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్.